Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja paya noti dula, Bandaruku band baja. TDP neta Bandaru Satyanarayana chesina vyakshalapai nati manalu tivranga spandistunnaru. Mantri Roja paya Bandaru chesina vyakshalapai varanta agraham vyaktam chestunnaru. Mantri Roja paya TDP neta Bandaru chesina anuchita vyakshalanu khandistunnaru. Ipatike Maharashtraloni Amaravathi Lok Sabha sabhyuralu nati నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బు సహా పలువురు టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మేనా రమ్యకృష్ణ స్పందించారు. మంత్రి రోజాపాయ టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నటీమణులు మండిపడుతున్నారు. ఒకరి తర్వాత మరొకరు బండారును టార్గెట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ మేనా ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించారు. బండారు వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి రోజా సినీ ఇండస్ట్రీకి వచ్చిన సమయం నుంచి తనకు తెలుసని అన్నారు. రోజా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే మహిళగా పేర్కొన్నారు. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటా సక్సెస్ అయిన వ్యక్తిగా వివరించారు. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారుకు లేదని మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడిపోతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మంత్రి రోజా చేసే పోరాటానికి తాను మద్దతుగా నిలుస్తానని మీనా తన మద్దతు ప్రకటించారు. ఇదే అంశంపైన రమ్యకృష్ణ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. రోజాపై స్టార్ ఇతను మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకునే మన దేశంలో ఒక మహిళపై ఇం నీచంగా మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఒక మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకు అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆయనపైన కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రమ్యకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే అంశంపైన టీడీపీ మాజీ మహిళా నేత కవిత స్పందించారు. మహిళా మంత్రి రోజాపాయ బండారు హేయంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బండారుపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.